ఫైవ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఆచార్య మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడైతే ఫలితాలు చూసుకుంటే అన్ని కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నాయిగా అయితే ఒక న్యూస్ ఒక రెండు న్యూస్లు వైరల్ అవుతున్నాయి సార్ రాజకీయ వర్గాల్లో అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇటు రేవంత్ రెడ్డి టచ్తో రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అని అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పేసి ఈ వార్తలు వస్తున్నాయి సార్ మరి దీటిని నమ్మచ్చా నమ్మరాదా అసలు ఏంటి ఈ వ్యూహాలు ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు సహజంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారండి ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్లో కనుక డౌట్ ఉండి గెలవదనుకున్న వాళ్ళు మీరు బీఆర్ఎస్కి టచ్లోకి వెళ్తారు మనం కూడా అటు చేరితే ఆ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రులు కూడా ఇస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఈ వేళమాలను మన పవర్లోకి వచ్చామని బార్గెయిన్ చేసుకుంటారు అట్లాగే ఒకవేళ కాంగ్రెస్కి తగినన్ని సీట్లు రావు అనుకున్న టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కొంతమంది అక్కడ అసంతృప్తిగా ఉండి అక్కడ మనకు మినిస్ట్రీ రాపోవచ్చు ఇక్కడికి వెళ్తే బార్గెయిన్ మొదటగా వెళ్ళినప్పుడు నాకు మినిస్ట్రీ ఇస్తే సపోర్ట్ చేస్తామంటే అట్లా కొంతమంది బార్గెయిన్ చేసుకుంటారు వ్యాపారం అది బేరసారాలు అనేది రాజకీయాల్లో ఇప్పుడు కాదు ఒక నలభై ఐదేళ్ళగా కూడా జరుగుతుంది ఇది హర్యానా పెట్టింది పేరు అయారాం గయారాం అనేవాళ్ళు ఆ రోజుల్లో భారతీయ రాజకీయాల్లో ఒక వెనతో పెట్టిన లాగా తయారైంది ఏ పార్టీలు మారినా కూడా వాళ్ళ ఒక్కోసారి పార్టీ మార్ వ్యతిరేక బిల్లు ఉన్నా కూడా పార్టీ మార్పిడికి కానీ అవి పెద్ద శక్తివంతంగాను ఎఫెక్టివ్గా అమలు అవ్వట్ల అది స్పీకర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఉండే వివేకం వివేచనాధికారాల మీద అందువల్ల వాటిని చాలా కాలం తొక్కి పెడుతున్నారు అందువల్ల అది పెద్ద ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనకి ఎట్లా లబ్ధి వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టి పోటీ చేసినప్పుడు వాడు సపోజ్ పవర్లో లోయన్ పార్టీలో ఉన్నాడు అనుకోండి అడిగేమీ ఉపయోగం లేదు శివాలయమే కాబట్టి ప్రయత్నిస్తారు ఇప్పుడున్న దీని ప్రకారం ఎక్కువ ఇండికేషన్స్ కాంగ్రెస్కు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చూసే అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ చూసే అవకాశం తక్కువ అయితే మీరు అన్నట్టు ఒక గ్రూప్గా ఇరవై మంది వెళ్ళి పవర్లోకి తేగలిగేటట్టుగా ఉంటే అది హై లెవెల్ డీల్ జరుగుతుంది జరగదంటానికి ఏం లేదు అవును పవర్ డీల్ జరుగుతాయి ఓకే అది జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఏ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యేని కట్టడి చేసుకుంటుంది కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ ఎంత పవర్లోకి వచ్చినా కూడా కాంగ్రెస్ మీద ఈ మధ్యలో కొంచెం మార్పు కావాలనే కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అందువల్ల బీఆర్ఎస్ వాళ్ళకి ఏ పెద్దగా వెళ్తారనైతే నేను అనుకోను కానీ బీఆర్ఎస్ కూడా డబ్బులుగా పెట్టడానికి ఏం వెనకబడదు సపోజ్ ఎంత అయినా పర్వాలేదు యాక్ట్రిక్ కొట్టాలి ఒకవేళ సాధ్యం అయితే మాత్రం చేయగలుగుతారు అందుకని ఇవాళ రాత్రికే వీళ్ళు దిగుతున్నారు కదా వాళ్ళని కూడా పిలిపించేస్తున్నారు అందులో ఇంకోటి ఆదిత్య గారు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆ ఎమ్మెల్యేస్కి ఎస్కాట్గా బాగా పార్టీకి లాయల్గా ఉండే ఒక ముగ్గురు నలుగురిని కారులో ఎంబటిచ్చి తీసుకొస్తారా ఇదే కారులో ఎక్కుతారు ఎమ్మెల్యేతో పాటు అక్కడ ముఖ్యులు సపోజ్ రేవంత్ రెడ్డి గారికి బాగా కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ లేదు పార్టీకి కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ ఉంటారు కదా లాయల్గా అట్లాంటి వాళ్ళని కూడా కార్లోకి ఎక్కి తీసుకురమ్మంటారు వాళ్ళని మళ్ళీ వెనకాల వెహికల్స్ ఫాలో అవుతాయి అట్లా అనమాట ఓకే సరే అంటే మన కేసీఆర్ గారి గురించి మంది చెప్తూ ఉంటారు ఆయన రాజకీయ వ్యూహకర్త అభర అని అంటారు అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీకి ఫలితాలని గా ఉన్న ఆయన అంత ఈజీగా విడిచిపెట్టారన్న కూడా మాట్లాడుతుంటారు మరి ఆయన ఏమైనా చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు ఆయన శక్తియుక్తుల్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయలేరండి ఇప్పుడు తెలంగాణ రాదు అనుకున్న సమయంలో కూడా అందరూ హోప్ వదిలేసిన ఆయన దాన్ని పట్టుకుని పోరాడి తీసుకొచ్చాడు అది అంతకుముందు మర్రి చెన్నారెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు ప్రయత్నం చేసిన అవల ఈయన ఒక ఇద్దరు ఎంపీలతోనే చేశాడు వ్యూహంలో దిట్ట కానీ ఎంత వ్యూహకర్తకైనా మొన్న ఇప్పుడు కళ్యాణ్ ఆయన ఉన్నాడు కదండి పీ పీకే ప్రశాంత్ కిషోరు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా మొన్న వ్యూహాలు వెళ్ళిపోయాడు కదా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎంత గొప్ప డాక్టర్ అయినా రోగి ప్రమాద స్థాయిని దాటిన తర్వాత బతికించలేడండి ఒక లిమిట్స్లో అన్ని వైటల్స్ బీపీ షుగరు హార్ట్ బీటు ఇవన్నీ కూడా ఒక స్టెబిలైజ్డ్గా ఉంటే అన్ని జనరల్ కండిషన్స్ బతికిస్తారు బ్రెయిన్ డెడ్ అయిపోయాడు అనుకోండి ఎనీ పార్టీ అసలు ఆ పార్టీకి ఇక ప్రజల్లో అభిమానమే లేదన్న తర్వాత పూర్తిగా పార్టీని దించేయాలని జనం ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఏ వ్యూహకర్త కూడా బతికించలేదండి అది మనం గమనించాలి ఇప్పుడు ఇందిరాగాంధీ లాంటి పెద్ద లీడర్ కూడా ఆమె ఓడిపోయింది పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది అట్లాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు అంత పవర్లో ఉండి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు అట్లా జరుగుతాయి రాజకీయాల్లో అన్ని సంభవమే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ రావచ్చు మార్పు అనేది ప్రజలు కోరుకుంటూ ఉంటారు ఇదివరలాగా ముప్పై నలభై సంవత్సరాల పాటు ఒకే పార్టీకి అధికారం ఇచ్చి నోరు తెరిచి చూసే అంత ఓర్పు ఓపిక ప్రజల్లో లేదండి ఫలితాల కోసం ఎందుకంటే అవసరాలు అట్టా ఉన్నాయి ఏదో ముందు డెవలప్మెంట్ చేయాలి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి వీళ్ళు బతకడానికి సరైన పరిస్థితులు కల్పించాలి మౌలిక వసతులు ఏర్పరచాలి ఉపాధి పెంచాలి తలసరి ఆదాయం పెంచాలి ఎన్ని డెవలప్మెంట్ స్పీడ్గా జరగాలి ఇప్పుడు పవర్ పెంచాలి అది విద్యుత్ ఉత్పత్తులు అట్లా అన్నీ ఎప్పుడో మేము చేస్తాం ఇంకా మీరు వెయిట్ చేయమంటే ఇంకెన్నాళ్ళు డెబ్బై ఏళ్ళు అయిపోయిందండి ఆ తరం వెయిట్ చేసిన తరం వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీ తరం వచ్చింది ఎన్నలు వర్చుకుంటారు నిరుద్యోగంగా నిరుద్యోగిగా ఉండి సరే అందుకేనా ఇప్పుడు మన శివకుమార్ గారు గెలిచిన వెంటనే వాళ్ళందరినీ కూడా బెంగళూరు షిఫ్ట్ చేస్తున్నారు గెలిచిన ఎమ్మెల్యేని మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు కదా మండే రోజు క్యాబినెట్ మీటింగ్ ఇవి ఎందుకు సార్ మరి అదే ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఏర్పాట్లో వీళ్ళు ఉంటారండి వాళ్ళ ఎంత వాళ్ళ పొలంని వాళ్ళు ఎలా రక్షించుకుంటున్నారో వీళ్ళ పొలంని వీళ్ళు రక్షించుకోవాలి కదా రేపు ఒకవేళ కనుక ఈ సర్వేలు అన్నీ తప్పై ఒకవేళ రివర్స్ సైన్స్ సందర్భాలు కూడా చూసాం కదా మనం అట్లాంటప్పుడు టీఆర్ఎస్ కనుక రేపు మళ్ళీ విజయ్ అంక మోగిస్తుంది అనుకోండి దందన్మని మరి క్యాండిడేట్స్ని వాళ్ళు కూడా తెప్పించేసుకోవాలి కదా ఇప్పటికే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా జిల్లాల్లో సమీకరించడానికి సిద్ధపడతారు అక్కడ వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ ఎవరైతున్నారో ఆ ఇంటికి చేరుస్తారు ఫస్ట్ వీళ్ళకి చేతిలో పవర్ ఉంది కదండి పోలీస్ అంతా వాళ్ళ చేతిలో ఉంది వీళ్ళంతా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఇంటెలిజెన్స్ వీళ్ళు ఉంటారు వాళ్ళు ఎస్కార్ట్ చేసి తీసుకొచ్చి జిల్లాల్లో ఉంచుతారు జిల్లాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మినీ బస్సులు వేస్తున్నా కూడా తీసుకొచ్చేస్తారు కారులోనూ వాళ్ళు రేపు కాబట్టి వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు ఎవరు కూడా పూర్తిగా మేము ఓడిపోయి చివరి డిక్లేర్ అయ్యి అఫీషియల్గా ఇదిగో ఇన్ని సీట్లు వచ్చినాయి అని కలెక్టర్లు ప్రకటించే రాక ఏ పార్టీ కూడా ఓటర్ని అంగీకరించదండి అది ఎప్పుడైనా ఉండే సాంప్రదాయం అది సార్ అందుకని మా కేసీఆర్ గారు అన్ని ఫలితాలు ఫేవర్గా రాకపోయినా అంత ధీమాగా ఉన్నారు గెలుపు పట్ల అవును ధీమాగానే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు లేకపోతే కార్యకర్తల నైతిక బలం పడిపోద్దండి అది ముందే ఒప్పుకుంటే కూడా అయ్యో ముందే తెలుసు కేసీఆర్కి అనుకుంటారు ప్రజల మీద నమ్మకం ఉంచాము మేము మంచి పరిపాలన ఇచ్చాం కాబట్టి మమ్మల్ని ఎన్నుకుంటారని ఒక ధీమా ప్రజల మీద కూడా ఉంచినట్టు ఇప్పుడే అనుమానించినట్టు అవదా ఇప్పుడే ఒప్పుకుంటే కాబట్టి రేపు ఇచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తున్నాం గౌరవిస్తాం ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వెంటనే విమర్శించడం కొన్ని కాలం పాటు వెయిట్ చేస్తాము ఏదైనా మాకన్నా మంచి ఫలితాలు ఇస్తే మేము నిర్మాణాత్మక సహకారం అందిస్తామనేది కొన్ని స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదండి మన ప్రజాస్వామ్యంలో అది ఇస్తారు ఒక ఆరు నెలల పాటు హాలిడే ప్రకటిస్తారు ఏది విమర్శలు చేయకుండా ఎందుకంటే ఇప్పుడే విమర్శిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేయరు ఇది ఓడిపోయాడని కడుపులో మంటతో మాట్లాడుతున్నాడని కొన్నాళ్ళు వెయిట్ చేసి ఏదైనా మంచి తప్పు చేయనిచ్చి అప్పుడు కాంగ్రెస్ తప్పు చేసింది అది అవినీతి చేసింది ఒక మంచి ప్రూఫ్తో బయటకు వస్తారు అప్పుడు కేసీఆర్ గారు వాచ్ డాగ్ లాగా ఉన్నాడు ప్రజాస్వామ్యానికి మన కోసం ప్రయత్నిస్తున్నాడు అట్ట క్రెడిబిలిటీ ఒకటి ఒకటి పెంచుకుంటూ వస్తారు ఇప్పుడు మన బరి లెక్కల ద్వారా ఎట్ట క్రెడిబిలిటీ పోయిందో కొన్ని సంఘటనలు మళ్ళీ పెంచుతాయి సహజం అది ప్రకృతిలో ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఆదిత్య గారు మన వీక్షకులు కూడా